అందరికి నమస్కారం అండి. ఈ వీడియోలో మనం జెరడోల్ పి టాబ్లెట్ గురించి తెలుసుకుందాము. జెరడోల్ పిలో అసెక్లోఫినాక్ 100 మిల్లీగ్రామ్స్ ఉంటుంది, పారాసిటమాల్ 325 మిల్లీగ్రామ్స్ ఉంటుందండి. అసెక్లోఫినాక్ అనేది పెయిన్ రిడ్యూసర్, అంటే నొప్పిని తగ్గించే మెడిసిన్. పారాసిటమాల్ వచ్చేసి ఫీవర్ రిడ్యూసర్, జ్వరాన్ని తగ్గించే మెడిసిన్. సో జెరడోల్ పి టాబ్లెట్ అనేది నొప్పి, జ్వరం, వాపు, అలాగే ఇన్ఫ్లమేషన్ సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారు ఉపయోగించాలి. జెరడోల్ బి టాబ్లెట్ ఎవరు ఉపయోగించాలి? తలనొప్పి, మైగ్రేన్, కండరాల నొప్పి, బ్యాక్ పెయిన్, పంటి రిలేటెడ్ పెయిన్ కానివ్వండి, రొమటైడ్ ఆర్థరైటిస్, యాంకలోజింగ్ స్పాండలైటిస్, ఆస్టియోఆర్థరైటిస్, నెలసరి సమయంలో వచ్చే నొప్పి, అలాగే చెవి నొప్పి, గొంతు నొప్పి, ఇలా ఎటువంటి నొప్పి అయినా జెరడోల్ పి టాబ్లెట్ ఉపయోగించవచ్చు. డోసేజ్ వచ్చేసి ప్రతిరోజు 2 టాబ్లెట్స్ పొద్దున అలాగే సాయంత్రం తిన్న తర్వాత ఉపయోగించాలి. ఎన్ని రోజులు ఉపయోగించాలి అనేది మీకు ఉన్న నొప్పి ప్రకారం ఉంటుంది. మినిమం 3 నుంచి 5 రోజుల వరకు ఈ టాబ్లెట్ ఉపయోగించవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి, కానీ కొందరికి గాబర్ అవ్వడం, కళ్ళు తిరగడం, డైజెషన్ ప్రాబ్లమ్స్, మలబద్ధకం, అజీర్తి, అలాగే ఎలర్జీ, స్కిన్ ర్యాషెస్, కడుపు నొప్పి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటాము. డ్రగ్ ఇంటరాక్షన్స్ వచ్చేసి ఎవరైతే కొలెస్ట్రాల్ని తగ్గించే మెడిసిన్స్, అలాగే వామిటింగ్ రాకుండా మెడిసిన్స్, డోంపెరిడోన్, ఓండోన్ సిట్రోన్, రక్తం పల్సగయ్యే మెడిసిన్స్, వార్ఫెరిన్, బీపీ మెడిసిన్స్, ఇవి వీళ్ళు అయితే ఒకసారి కొంచెం జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎవరు ఈ జెరడోల్ పి టాబ్లెట్ ఉపయోగించకూడదు. ఎవరికైతే అసెక్లోఫినాక్, పారాసిటమాల్తో ఎలర్జీ ఉంటుందో అలాంటి వారు, ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, అలాగే గుండె, కాలేయం, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవారు, ఎవరికైతే కడుపులో అల్సర్స్ ఉంటాయో అలాంటి వారు, అలాగే శ్వాసకోశ వ్యవస్థ ఇబ్బంది ఉన్నవారు, ఆస్త్మా ఇలాంటి వారు ఈ జెరడోల్ పి టాబ్లెట్ ఉపయోగించకూడదు. ఈజీ అండి కంప్లీట్గా జెరడోల్ పి టాబ్లెట్ గురించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.